మీడియా అటెన్షను, సోషల్ మీడియా అటెన్షన్ అంతా అది హైలైట్ అవ్వడంతో అది గమనించినటువంటి అనేక సంస్థల వాళ్ళు స్వయంగా వచ్చి డబ్బులు విరాళాలుగా ఇచ్చారు. కోట్లకి కోట్లు వచ్చినాయి. మనం ఆ రోజునే అనుకున్నాం 500-600 కోట్లు వచ్చినాయి. అందులో దాచుకోవడం అనే కారణం కాకుండా అవన్నీ ఇట్లాగ ఇవ్వగలిగితే బాగుంటుంది, కేంద్రం ఇచ్చే డబ్బులు ఇవి ఇవ్వగలిగితే కనుక బాగుంటుంది అన్నటువంటి. నిజంగానే ఇక్కడెక్కడా దాచుకోవడమో వేరే వాటికి ఖర్చు పెట్టడమో కాకుండా బాధ్యతాయుతంగా ఆ సొమ్ముల్ని ప్రజలకే ఇస్తున్నారు, వరద బాధితులకే ఇస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారిని అభినందించాలి. అంటే ఒక రకంగా వ్యాపారస్తులకు కూడా ఊరట కలిగినట్టేనా? అంటే MSME స్థాయికి సంబంధించి 50,000 నుంచి 1.5 లక్షల వరకు అనుకుంటా కదా సార్ ప్రకటించింది, ఇది ఊరటేనా లేదంటే అంటే వ్యాపార సంస్థల కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందేమో, వాళ్ళకి ఎక్కువ నష్టపోయి ఉంటారేమో? ఇళ్లలో వాళ్ళకైనా ఇక్కడ 10 లక్షలు ఖర్చు అయిన వాళ్ళకి 25,000 వచ్చేది. 50,000 ఖర్చు అయినటువంటి, 50,000 నష్టపోయినటువంటి వాళ్ళకి 25,000 చాలా బెనిఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ హౌసెస్లో ఉండేటటువంటిది మినిమం పోయేటటువంటిది గ్యాస్ పొయ్యలు, అది రిపేర్ చేయించుకోవచ్చు. ఫ్రిడ్జ్ లాంటిది ఏది ఒక 5,000-10,000 రేంజ్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. 5,000 ఉండదు కానీ ఇప్పుడు 10,000 ఉంది కదా ఫ్రిడ్జ్. అట్లాగే ఈ కూలర్ లాంటివి, టీవీ లాంటివి, ఇవి పాడైనవి. అలాగే మంచము ఇట్లాంటివి పాడై ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక 50,000 నుంచి 1,00,000 దాకా వాళ్ళకి నష్టం ఉంటుంది. బట్టలు ఇట్లాంటివి, ఆ 1,00,000 నష్టపోయిన వాళ్ళకి ఒక 25,000 అంటే ముందు మినిమం సమకూర్చుకోవచ్చు, ఓ మంచం కొనుక్కోవచ్చు, ఒక పొయ్యి సెట్ చేసుకోవచ్చు, మినిమం సామాగ్రి.